హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటిల్లే ఓ రెస్టారెంట్. మేము ఫర్దర్గా పోస్ట్ చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావడం గురించి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు డిష్ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే షీర్కుర్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాదం, పిస్తా, ఇలాచి, ఖర్బూజా గింజలు, కిస్మిస్, కాజు, షుగర్, చెర్రీస్, లాస్ట్గా షుర్కుర్మా చేసే సేమియా. ఇది బిగినర్స్ కూడా ఏం టెన్షన్ పడకుండా ఈజీగా చేయగలిగే డిష్. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని వేడి చేసుకొని దాంట్లో జీడిపప్పు వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులోనే కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలానే ఖర్బూజా గింజలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ గింజలు వేగేటప్పుడు చిటపట్లాడుతూ ఉంటాయండి, కాబట్టి జాగ్రత్తగా వేయించి పక్కన పెట్టుకోవాలి. షుర్కుర్మా సేమియాని నెయ్యిలో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది సూపర్ మార్కెట్స్లోని కిరాణా షాపుల్లోని దొరుకుద్ది. ఇది లేకపోతే మనం నార్మల్ సేమియాతో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రెసిపీకి ఇదైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు వేసి సేమియాని మెత్తగా ఉడికించాలి. సేమి అంతా ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఓ 2 యాలకుల్ని మెత్తగా దంచుకొని ఆ పౌడర్ని పైన వేసుకోవాలి. ముందుగా మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. అంతే, మన షుర్కుర్మా సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలాంటి రెసిపీ చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే ఇష్టంగా తినేస్తారు. ఫైనల్గా పిస్తా, బాదం, చెర్రీస్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి చేసే డిషెస్ వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.